మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి. ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి. బీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ కు కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ట్యాక్స్ వసూలు చేయడానికి బీఆర్ఎస్ అలవాటు పడిందని తెలిపారు. కే ట్యాక్స్ రూపంలో 1000 కోట్ల రూపాయలు వసూలు చేశారని ఎంపీ కోమటిరెడ్డి ఆరోపించారు. కేటీఆర్ అజెండా ఫ్యామిలీ ఫస్ట్, ప్రజలు లాస్ట్ అని చెప్పారు. అదేవిధంగా త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తామ పాలనలో అవినీతి పరులను జైలుకు తప్పకుండా పంపుతామని హెచ్చరించారు. ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.